వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వాణి కిచెన్లో చూడండి, కంటికి నల్లగా అనిపించినప్పటికీ ఇది ఆరోగ్యాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంలో మహామేటి అని చెప్పవచ్చు. దీనిని ఎంతో సింపుల్గా 5 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. శరీరానికి కావాల్సినటువంటి కాల్షియాన్ని అందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని మనం ఈరోజు రాగుల పిండితో తయారు చేసుకుందాం. చూడండి, ఈ రాగి పిండిలో కాల్షియం అనేది అధికంగా ఉంటాయి కాబట్టి ఎముకలు బలంగా తయారు కావడానికి ఈ పిండి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి అంతేకాకుండా అమినో యాసిడ్స్ అనేటువంటిది ఆకలిని తగ్గించి బరువుని కూడా నియంత్రిస్తుంది కాబట్టి ఈ పిండి అనేది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో అయోడిన్ కూడా చాలా అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకు అనేది ఈ విధంగా రాగులతో చేసినటువంటి వంటలను, పదార్థాలను ఇవ్వడం వల్ల చాలా చక్కగా పెరుగుదల అనేది వాళ్ళలో ఉంటుంది. అంతేకాకుండా నడి వయసు మహిళలకు కూడా ఎముక పుష్టిని, అంటే దీనిని తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు అనేది బలంగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పిండితో మనం రాగి ముద్దలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనిని తయారు చేయడానికి బియ్యాన్ని ముందుగా 15 లేదా 20 నిమిషాల ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా దీనికి అన్నాన్ని తయారు చేసుకుందాం. అయితే ఇది మనకు పలుకు పలుకుగా రావాలి అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. కానీ నేను ఇక్కడ కొద్దిగా మెత్తగా తయారు చేసుకుంటున్నాను కాబట్టి చూడండి, ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళని తీసుకుని అన్నాన్ని తయారు చేస్తున్నాను. చూడండి, అన్నం అనేది మనం 1కి 3 గ్లాసుల నీళ్ళు అనేది వేసాం కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఇంకా వాటర్ అనేది ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం రాగుల పిండిని వేసేసుకుందాం. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 1 గ్లాస్ పిండిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పుని వేసేసుకుందాం. ఆ తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. ఈ నెయ్యి అనేది వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది ఈ రాగి ముద్దకి వస్తుంది కాబట్టి ఈ విధంగా నెయ్యిని వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టేసి 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా రాగుల పిండి అనేది వేసి సిమ్లో ఉంచి ఉడికించుకోవడం వల్ల ఈ రాగుల పిండి చక్కగా ఉడికి మనకు రైస్తో కలిసిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, రాగి పిండి కూడా ఎంతో చక్కగా ఉడికిపోయింది. అయితే ఈ రాగి ముద్దను అనేది తయారు చేసుకోవడానికి వాడే బియ్యం మాత్రం మనం కొత్త బియ్యం కనుక చూసి తీసుకుంటే ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఒకవేళ మనకు కొత్త బియ్యం అనేది అందుబాటులో లేనప్పుడు కంట్రోల్ బియ్యంని వాడినా కానీ ఎంతో రుచిగా ఇది మనకు తయారవుతుంది. అయితే ముద్దలా తయారు కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా 1కి 3 చొప్పున నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇంకా మనకు కొద్దిగా జారుడుగా సాఫ్ట్గా రావాలి అనుకుంటే 1కి 4 చొప్పున వేసి తయారు చేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే స్పెషల్గా ఇది ఈ సమ్మర్లో మాత్రం శరీరానికి ఎంతో శక్తిని అందించే ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా చాలా మంచిది. మూత తీసిన తర్వాత 1/2 నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ మనం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మన చేతికి ముద్దల్లా తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా చూసి మనం చల్లారనిచ్చి మనకు నచ్చిన సైజులో ఉండలుగా తయారు చేసుకోవాలి ముద్దలుగా. చూడండి, కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు కట్టేసుకుందాం. ఇందులో మనం సాల్ట్తో పాటు నెయ్యి కూడా వేసాం కాబట్టి ఎంతో టేస్టీగా మనకు ఉంటాయి. వీటిని మనం ఇప్పుడు పప్పుచారుతో కానివ్వండి లేదా ప్లెయిన్గా, అంటే పల్లీల పొడి, నువ్వుల పొడి ఏది వేయకుండా టమాటో చట్నీని మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఎంతో వేడి వేడిగా టేస్టీగా ఉండే రాగి ముద్దలు రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.